Hello friends, welcome to the official SGRB tutorial YouTube channel. Friends, subscribe my channel. Friends, mere share cheyandi. Friends, comment cheyandi. Friends, and like cheyandi. Friends, and bell icon nu press cheyandi. Friends, bell icon nu press cheyadam valana nenu chese prati video kuda meeku andarikante mundu వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఈరోజు ఐబీపీ సర్ఆర్బీపీఓ అండ్ క్లర్క్ కోసం ప్రత్యేకంగా సెట్టింగ్ అరేంజ్మెంట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సెట్టింగ్ అరేంజ్మెంట్ ఈ సర్క్యులర్ టేబుల్ ఉంది ఫ్రెండ్. సర్క్యులర్ టేబుల్ని ఏ విధంగా చేయాలో మనం స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ డైరెక్షన్ చూసుకుందాం ఫ్రెండ్స్. Study the following data carefully and answer the question accordingly. అంటే దానికి సంబంధించిన విధంగా కూడా చేయాలి మనం. JKLMNOP and Q ఆర్ సెట్టింగ్ అరౌండ్ సర్కిల్ టేబుల్. ఓకే ఫ్రెండ్స్, 8 మంది అనేవాళ్ళు సర్క్యులర్ ఫార్ములా, అంటే 8 మెంబర్స్ అనేవాళ్ళు సర్క్యులర్గా కూర్చుంటారు. సర్క్యులర్ కూర్చుంటే ఇది సర్క్యులర్ ఉందనుకుందాం. 8 మెంబర్స్ అన్నారు కదా, 8 మెంబర్స్ కూర్చుంటారు. ఓకేనా? అంటే మనకు ఏదో ఒకటి ఫిక్స్ కండిషన్ దొరికిందనుకో మాత్రమే అమర్చాలి, అంతవరకు అమర్చకూడదు. ఓకేనా? జే సీట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం. జే అనేవాడు ఎంకి సెకండ్ లైఫ్ ఇక్కడ రాసుకుందాం. జే సీట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎంకి సెకండ్ లెఫ్ట్లో కూర్చుంటాడు. ఓకేనా? ఇమీడియట్ నైబర్ ఎన్ ఫేసెస్ అపోజిట్ డైరెక్షన్. ఒకవేళ ఎన్ పక్కన కూర్చున్న ఫ్రెండ్ అతని ఫ్రెండ్ లేకపోతే దాని నైబర్, ఎన్ యొక్క నైబర్ అనే ఎన్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, దీని పక్కన కూర్చున్న నైబర్ యొక్క ఫేస్ అనేది సెంటర్లో ఉందనుకో, ఇంకొక పక్కన కూర్చున్న వాడి ఫేస్ అనేది అపోజిట్ సైడ్లో ఉంటుంది. ఆ విధంగా అన్నమాట. ఎన్ సిట్స్ దట్ 2 ప్లేసెస్ అవే ఫ్రమ్ రైట్ డైరెక్షన్, ఫ్రమ్ పి ఇన్ ద రైట్ డైరెక్షన్. అంటే ఎన్ అనేవాడు పి నుంచి సెకండ్, ఎన్ అనేవాడు పి నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్నట్లు, అంటే రైట్ సైడ్. అది కూడా రైట్ సైడ్. ఓకేనా? అదేవిధంగా రైట్ సైడ్ డైరెక్షన్. కే సీట్ ద 3rd టు లెఫ్ట్ ఆఫ్ ఎన్. కే అనేవాడు ఎన్కి 3rd లెఫ్ట్. ఓకేనా? ఎన్ అండ్ కే ఫేసెస్ అపోజిట్ డైరెక్షన్. అంటే ఎన్ ఫేస్ అనేది సెంటర్ చేసింది అనుకో, కే అనేది ఎన్ అండ్ కే ఫేసెస్ అపోజిట్ డైరెక్షన్. ఇక్కడ కూడా ఇమీడియట్ నెంబర్ ఆఫ్ ఎన్ ఫేసెస్ అపోజిట్ డైరెక్షన్. ఓకేనా? ఇమీడియట్ నెంబర్ ఆఫ్ కే ఫేసెస్ సెంటర్. ఇమీడియట్ నెంబర్ ఆఫ్ కే అంటే ఇమీడియట్ నెంబర్స్, అంటే కేకు అటు ఇటు పక్కలు కూర్చునే వాళ్ళు కూడా సెంటర్లో చూస్తారు. ఓకేనా? ఎల్ సీట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ కే. ఎల్ అనేవాడు సెకండ్ టు ద రైట్ ఆఫ్ కే. కేకు సెకండ్ రైట్లో ఎల్ కూర్చుంటాడు. ఓకేనా? క్యూ సీట్స్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. క్యూ సీట్స్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ ఎల్
నాట్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్ లేకుండా సెంటర్ ఉంది కదా. పి నాట్ ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నప్పుడు మనకు వచ్చేది సెంటర్, ఓకేనా. ఎం ఫేసెస్ సేమ్ డైరెక్షన్ యాజ్ ఎ కే, కే ఈజ్ ఈక్వల్ టు ఎం నాట్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్. కే అండ్ పి ఆర్ నాట్ సెట్టింగ్ టుగెదర్, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసుకుందాం, పి నుంచి సెకండ్ రైట్లా ఎన్ అనేవాడు కూర్చోవాలి. పి నుంచి సెకండ్ రైట్లా ఎన్, ఓకే, ఎన్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, అంటే ఇది అయిపోయింది, ఓకేనా. ఎన్ నుంచి థర్డ్ లెఫ్ట్లా కే కూర్చోవాలి, ఇక్కడ ఉంది కదా, ఎన్ నుంచి థర్డ్ లెఫ్ట్లా కే కూర్చోవాలి, 1 2 3. కానీ కే అనేవాడు కే అండ్ పి ఈజ్ నాట్ సిట్టింగ్ టుగెదర్ అని ఉంది కదా, అంటే ఎన్ అనేది థర్డ్ లెఫ్ట్, అంటే ఇది అవుట్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. దీని ఫేసు ఇది లెఫ్ట్, ఇది రైట్. ఎన్కి థర్డ్ లెఫ్ట్లా కే కూర్చుంటాడు, 1 2 3. ఇక్కడ కే, ఓకేనా, ఇక్కడ కే. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉందా, కే నుంచి సెకండ్ రైట్లా ఎల్, కే నుంచి సెకండ్ రైట్, కే నుంచి సెకండ్ రైట్, అంటే కే నుంచి సెకండ్ రైట్లా ఎల్ ఉంటాడు ఫ్రెండ్స్. కే నుంచి సెకండ్ రైట్ అంటే 1 2. ఇక్కడ ఛాన్సెస్ ఉంది, ఇక్కడ ఛాన్సెస్ ఉంది, ఓకేనా. మనం ఇప్పుడు ఇక్కడ తీసుకుందాం, ఇది కే అండ్ ఎం, ఓకేనా. కే నుంచి ఎల్ ఇక్కడ తీసుకుందాం, కే సెకండ్ రైట్ ఎల్, ఓకేనా. సెకండ్ రైట్ ఎల్ తీసుకున్నాం అనుకో, ఎల్ అండ్ కే, ఎల్ అండ్ క్యూ అనేవాడు ఇమ్మీడియట్ నైబర్స్, అంటే ఎల్ అండ్ క్యూ ఇమ్మీడియట్ నైబర్స్. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నాం కదా, ఎం అండ్ జే ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఎన్ ఫేసెస్ అపోజిట్ డైరెక్షన్, ఎన్ అండ్ కే ఫేసెస్ అపోజిట్ డైరెక్షన్, ఎన్ అండ్ కే ఫేసెస్ అపోజిట్ డైరెక్షన్, ఓకేనా. ఎన్ అండ్ కే ఫేసెస్ అపోజిట్ డైరెక్షన్ అంటే కే, ఎన్ అండ్ కే అపోజిట్ డైరెక్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. కే అనేవాడు అంటే కే సెంటర్ చూసుకుందాం ఇప్పుడు. కే సెంటర్ ఉంటే కేకు సెకండ్ లెఫ్ట్, కేకు సెకండ్ రైట్, కేకు సెకండ్ రైట్ ఎల్, ఓకేనా. క్యూ, ఓకేనా. ఇది కాదు ఫ్రెండ్స్, ఇక్కడ రాదు కాబట్టి ఎన్ అండ్ క్యూ. ఇక్కడ ఇప్పుడు ఈ విధంగా చేస్తే ఈ కే అండ్ ఎన్ అనేది అపోజిట్గా రావట్లేదు కాబట్టి కేను సెంటర్ చేసుకుందాం. కేను సెంటర్ చేసుకుంటే వస్తుంది, ఓకేనా. ఇంకేముంది, ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఎన్ ఫేసెస్ అపోజిట్ డైరెక్షన్, ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఇక్కడ క్యూ అండ్ ఎల్ తీసేద్దాం. కే అండ్ ఎల్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇమ్మీడియట్ నెంబర్ ఆఫ్ ఎన్ ఫేసెస్ అపోజిట్ డైరెక్షన్ ఇంకా రాలేదు కదా. ఇంకొకటి ఏముంది, ఎన్ అండ్ కే ఫేసెస్ అపోజిట్ డైరెక్షన్, ఓకే. కే అండ్ ఎం ఇస్ ఈక్వల్ టు ఈక్వల్, కే అండ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ అన్నాడు కదా ఫ్రెండ్స్. కే అండ్ ఎం, ఎంకు సెకండ్ రైట్లా జే కూర్చుంటాడు, ఎం ఇక్కడ ఉన్నాడు, కే అండ్ ఎం, ఎంకు సెకండ్ రైట్, ఎం ఇక్కడ ఉందనుకో, ఫేసెస్ ఈజ్ ఇది కే అండ్ ఎం ఫేసెస్ సేమ్ డైరెక్షన్, ఓకే. ఎంకు సెకండ్ రైట్ జే, ఎంకు సెకండ్ రైట్ జే, ఇది నార్త్లో చూస్తుంది కాబట్టి ఇది సౌత్లో చూస్తుంది, ఓకేనా. అదేవిధంగా ఎన్ నైబర్స్ ఆఫ్ అపోజిట్ డైరెక్షన్, ఓకే, ఎన్ నెంబర్స్ ఇస్ అపోజిట్ డైరెక్షన్. ఇంకా కే, కే కే పక్క సైడ్ ఉంటుంది కదా సార్, ఇమ్మీడియట్ నెంబర్ ఆఫ్ కే ఎంఐన్ జే, ఎంఐన్ జే
J. Okay, friends. K ko kuda N and K faces opposite direction. Immediate neighbor of K faces center. Immediate neighbor of K ante immediate neighbor K faces center. P gurinchi ikkada P is not facing outside. K and P is not sitting opposite direction. L is second to the left of K. M and G raskunam ikkada manam. L gurinchi prefix ga em yeledu friends. Sorry, G is second to the left of M. M ku second left la J. M ku second left la J. Okay. M ku second left la J. ఇక్కడ ఎం వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ జే. ఓకేనా? ఇమ్మీడియట్ నెంబర్ ఆఫ్ ఏ ఎన్ ఫేసెస్ ఇస్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, ఎన్ సీడ్స్ ఆర్ టు ద ఫేస్ ఫ్రమ్ ది రైట్ డైరెక్షన్. కే సీడ్స్ ఆర్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఎన్. కే సీడ్స్ ఆర్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఎన్. ఓకే, N and K faces opposite direction. Immediate neighbor of K faces center. L sits the second to the left. L sits the second to the right of K. L sits the second to the right of K. Q sits the immediate left of L. L is immediate left like Q. Okay, now friends. Okay, and now friends. You go to J, K, L, M, N, O. O color the other. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? అన్ని డైరెక్షన్ కూడా వచ్చినాయి, అన్ని ప్లేసెస్ వాల్యూ కూడా వచ్చినాయి. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ వల్ల కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, వాట్సాప్ అండ్ ఫేస్బుక్, ఇంకా వేరే గ్రూప్స్ ఏమైనా ఉంటే కూడా వాటిలో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.